సహాయుడును రక్షకుడును నీవే కనుక ప్రభు జాగు చేయక నన్ను ఆదుకును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామము మన నాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఎందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు తల్లి శ్రీ సభ మనందరినీ 18వ సామాన్య ఆలవారికి ఆహ్వానిస్తుంది. ఈ రోజు పఠనం ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే, మన జీవితంలో ముఖ్యమైన ప్రాధాన్యాంశాలు ధ్యానాలుగా కలిగి ఉండాలని మరియు దేవుని యందు మన నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచాలని బోధిస్తున్నాయి. ఈ రోజు ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటంటే, దేవునిపై నమ్మకం ఉంచాలి, దేవునిపై విశ్వాసం ఉంచాలి. ధనం మీద కాక, సంపదల మీద కాక, కోరికల మీద కాక, మనందరము పరలోక రాజ్యంలో ఉన్న సిరి సంపదల కోసం మనందరము ఈ లోకంలో ప్రయత్నం చేయాలి. క్రీస్తునాథ ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరికీ ఒక చిన్న ఉపమానం, చిన్న కథ చెప్తాను. ఒకనొక ఊరిలో ఒక వ్యక్తి, ఒక తండ్రి, అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ యొక్క కుటుంబము, ఆ యొక్క వ్యక్తి అనుకునేవాడు, మేము చాలా సాంప్రదాయంగా ప్రేమగా ఊరిలో ఉంటున్నామని ఆ యొక్క తండ్రి అనుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. కానీ మాటలు చెప్పాలంటే వారు మంచి కుటుంబం కాదు, అది వారికి కూడా తెలుసు. కానీ వారు అలా బయటికి యాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకనొక రోజు నాడు ఒక పాఠశాల, ఒక వ్యక్తి బాగా ధనం అదేవిధంగా వ్యాపారం చేసే వ్యక్తి బంగారంతోనూ నాణ్యములతోనూ ఒక దూర ప్రదేశానికి వెళ్ళబోతూ ఉంటాడు. వెళ్ళబోతూ ఉండగా దారి మధ్యలో చీకట పడినప్పుడు ఆ యొక్క వ్యక్తిని అడుగుతాడు, ఆ యొక్క తండ్రిని అడుగుతాడు, అయ్యా నేను చాలా దూరం వెళ్ళాలి, మీ ఇంట్లో నాకు కొంచెం స్థలం ఇస్తావా, ఎందుకంటే నేను చాలా ధనముతోనూ మరియు బంగారంతోనూ నా దగ్గర ఉన్నాయి, అయ్యి నేను ఇప్పుడు ఈ అడుగుల నుంచి వెళితే ఎవరైనా దొంగలిస్తారా అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అంటాడు అసూయతో, ఏదో ప్రేమ చూపించినట్టు అంటాడు, సరే నేను ఈ రోజు నీకు స్థానం ఇస్తాను నా ఇంట్లో. అనే యొక్క వ్యక్తిని, ధనం ఉన్న యొక్క వ్యక్తిని ఇంట్లోకి ఆహ్వానించడం జరుగుతుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆహ్వానించిన తర్వాత ఆ యొక్క వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో ఈ వ్యక్తి, స్థలం ఇచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తిని ఎవరు చూడకుండా పొడిచి చంపేయడం జరుగుతుంది. పొడిచి చంపేసిన తర్వాత ఆ యొక్క అతని దగ్గర ఉన్న వస్తువులే కానీ, బంగారమే కానీ, నాణ్యములే కానీ, ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క వ్యక్తి నుంచి దొంగలించి ఆ వ్యక్తిని ఎవరిని చూడకుండా పాతి పెట్టేసి చాలా ఆనందంతో సంతోషంతో ఎవరు చూడలేదని ఆ యొక్క వ్యక్తి తిరిగి తన స్థలంలోకి వస్తాడు. కానీ ఆ యొక్క వ్యక్తి అనుకుంటాడు, ఇది నేను సంపాదించిన ధనం కాదు, ఇది సంపాదించిన ఆస్తి కాదు, నేను కష్టపడలేదు, కష్టపడకుండా ఇక డబ్బు నాకు వచ్చింది కాబట్టి నేను చాలా ఆనందంగా ఉంటానని ఆ యొక్క వ్యక్తి అనుకుంటూ ఉంటాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఆ యొక్క వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పాను. ఆ ఇద్దరు కుమారులు కూడా ఒక రోజు నాడు ఇద్దరు ఆ యొక్క అన్నదమ్ములు ఆడుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్యన గొడవ వస్తుంది, ఆ అన్నదమ్ముల ఇద్దరి మధ్యన గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు చిన్న కుమారుడు ఆ యొక్క అన్నని తీసుకెళ్లి ఒక చోట తీసుకెళ్లి పొడిచి చంపేస్తాడు. ఆ పొడిచి చంపిన తర్వాత ఆ గ్రామస్తులు వచ్చి ఆ యొక్క తండ్రిని చెప్తాడు, మీ యొక్క చిన్న కుమారుడు మీ యొక్క పెద్ద కుమారుడిని చంపివేశాడు అని. అప్పుడు ఆ యొక్క వ్యక్తి చాలా కుమ్ములు పోతాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావని ఆ యొక్క చిన్న కొడుకుని అందరి ముందు నిలదీసి అడుగుతాడు. అప్పుడు ఆ చిన్న కొడుకు అంటాడు, నాకు ఇష్టమైన వస్తువుని
నాకు ఇష్టమైన వస్తువు అన్నయ్య తీసేసుకున్నాడు కాబట్టి నా కోపం వచ్చి అన్నయ్యను పొడిచి చంపేశానని అనే వ్యక్తి ఆ తండ్రికి సమాధానం ఇస్తాడు. అప్పుడు నువ్వు ఇలా చేయకూడదు కదా అన్నప్పుడు ఆ యొక్క చిన్న బిడ్డ అంటాడు, నానా నువ్వు కూడా పొడిచినప్పుడు నువ్వు అనుకున్నావు ఎవరు చూడలేదు అనుకున్నావు, కానీ నువ్వు ఎలా పొడిచావు ఎక్కడ పది పెట్టావు అది మొత్తం నేను చూశాను, కాబట్టి నేను కూడా నీ దగ్గర నుంచి నేర్చుకున్నాను యొక్క చిన్న బిడ్డ యొక్క తండ్రితో సమాధానం ఇస్తాడు క్రీస్తునాథ్ అని ప్రియ సహోదరి సహోదరుల. ఇక కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే మనం చేసే ప్రతి క్రియ కూడా మనం చేసే ప్రతి ఒక్క పనులు కూడా మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదు అని అనుకుంటాం, కానీ దేవుని రూపంలో చాలా మంది మనం చేసే ప్రతి ఒక్క క్రియలు కానీ చేసే ఒక ప్రతి పనులు కానీ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటారు క్రీస్తునాథ్ అని ప్రియ సహోదరి సహోదరులారా. మరి ముఖ్యంగా మనందరము ఈ లోకంలో ప్రతి ఒక్క వస్తువుని కానీ పరికరాలు కానీ బంగారమే కానీ నగలే కానీ ప్రతి ఒక్క దాని మీద కూడా మన ఎక్కువ ప్రేమ చూపించకూడదు. ఎందుకంటే ఈ యొక్క బంగారము వస్తువులు ప్రతి ఒక్కటి కూడా మనం చనిపోయిన తర్వాత మనతో రావయి తిరిగి. కాబట్టి మన యొక్క మనస్సు మన యొక్క ధ్యేయం మన యొక్క గమ్యం కూడా పరలోక రాజ్యాన్ని చేరడానికి ఈ లోకంలో మనందరము ప్రయత్నం చేయాలి. ఇక ఆస్తి సంపదలు వస్తాయి పోతాయి, కానీ నీ ఆత్మవిశ్వాసం ఒకసారి కోల్పోతే మాత్రానికి అది తిరిగి రావటం చాలా కష్టం. కాబట్టి మన ఆత్మవిశ్వాసం పెరగాలంటే మన యొక్క విశ్వాస జీవితం పెంపొందించుకోవాలంటే మనందరము కూడా ఈ యొక్క దేవాది దేవుని యొక్క మార్గంలో నడవటానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇక సిరి సంపదలు కూడా దేవుడు ఈ సిరి సంపదలు కానీ డబ్బులు కానీ ఆస్తులే కానీ ప్రతి ఒక్కటి కూడా అవన్నీ దేవుడు సంపాదించినవి. దేవుడు సంపాదించినవి నీ దగ్గర నుంచి దేవుడు తీసుకోవాలంటే ఒక క్షణం చాలు. నువ్వు అనుకుంటావు నా దగ్గర ఈ రోజు 1000 రూపాయలు ఉన్నాయి 2000 ఉన్నాయి అనుకుంటావు, కానీ ఆ 2000 రూపాయలు నువ్వు ఒక మూమెంటరీ ఆ యొక్క సమయానికే అది పరిమితం. ఆ సమయం అయిన తర్వాత నీ జీవితం మామూలుగానే ఉంటది. కాబట్టి ఈ సమాజంలో ఉన్న డబ్బులే కాని వ్యామోహాలే కానీ ప్రతి ఒక్కటి కూడా వదిలేసేసి మనందరం కూడా పరలోక రాజ్యంలో ఉన్న సిరి సంపదల కోసం ఇక దేవాది దేవుని యొక్క మార్గంలో మనందరము నడవటానికి మనందరము కూడా ప్రయత్నించాలి క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా. ఇలా ప్రయత్నించడానికి మనకు కావలసిన విశ్వాసమే కానీ నమ్మకమే కానీ ప్రతి ఒక్కటి ప్రార్థనే కానీ మనందరికీ చాలా అవసరం. కాబట్టి అలాంటి విశ్వాసము ప్రార్థన ప్రతి ఒక్క క్రియలు కూడా ఇక దేవాది దేవుడికి ప్రీతికరంగా ఉండాలని ఈ యొక్క పవిత్ర దీపావళి పూజలో మనందరము ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈరోజు దీపావళి పూజను సమర్పించమని అడిగిన వారు ప్రతిపాటి నాగరాజు, ప్రతిపాటి రాజేశ్వరి, ప్రతిపాటి సాధిక. ఇక కుటుంబాన్ని యొక్క దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా సాధిక అనే 3 నెలల పిల్లలను కూడా దేవుడు దీవించి ఆశీర్వించాలని, అవి మంచి జ్ఞానమును తెలివితేటలను ప్రసాదించాలని మనందరము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ శుక్రవారం పుట్టినరోజు జరుపుకున్న సావిత్రిని ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వించాలని, మరి ముఖ్యంగా నక్క విజయరాజు, మేరీ, భానుప్రసాద్, నక్క వైష్ణవి ఈ కుటుంబ సభ్యులను కూడా ఇక దేవుడు దీవించి ఆశ్రవించి వారికి కావలసిన పరిపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని మనందరం ఈ యొక్క పవిత్ర దీవ పరిపూజలో ప్రార్థన చేసుకుందాం. దేవి బలి పూజలో యోగ్యతతో పాల్గొనడానికి కావలసిన అర్హతను పాప మన్నింపును దయచేయమని ఆ దయగల సర్వేశ్వరుని ప్రార్థించుదాం. Thank you.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురు గాక. ప్రార్థించమని అడిగిన వారి కుటుంబాల కొరకును, అదే విధముగా మన సంఘంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. కుటుంబాలలో శాంతి సమాధానాలు వర్ధిల్లాలని, చిన్నార బిడ్డలకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని, తెలివిని, జ్ఞాపక శక్తిని దయచేయమని ఆదిత్రేయ సర్వేశ్వరుని ప్రార్థించుదాం. ప్రార్థించుదాము. ఓ మా సర్వేశ్వర, నీ సేవకులకు సమీపమున ఉండి అంతులేని నీ కరుణతో వారి ప్రార్థనలకు బదులు పలుకుము. నిన్ను తమ సృష్టికర్తగాను మార్గ చూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి నీవు సృష్టించిన దానిని పూర్ణ స్థితికి చేర్చుము. పూర్ణ స్థితికి చేర్చిన దానిని నీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును. నీ కుమారుడునైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రయాసాలు అనుభవించి నరుడికి కలుగు ఫలితమేమి? మొదటి పఠనము ఉపదేశకుని గ్రంథము 1:2 మరియు 2:21-23 వరకు. మొదటి పఠనము ఉపదేశకుని గ్రంథము 1:2 2:21-23 వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెబుచున్నాడు. వ్యర్థము అంతయు వ్యర్థమే. నరుడు తాను విజ్ఞానముతో, తెలివితేటలతో, నేర్పుతో కృషి చేసి సాధించు వాణిని ఎట్టి శ్రమ చేయని తన వారసునికి అప్పగింపవలసినదే కదా. ఇదియు వ్యర్థమే, అక్రమమే. ఈ లోకమున ఇన్ని న్యాయ ప్రయాసాలు అనుభవించినందుకు నరునికి కలుగు ఫలితమేమి? నరుడు జీవించినంత కాలము చేయి పనులెల్లా శ్రమతో దుఃఖముతో నిండియుండును. రాత్రులలో నిద్ర పట్టదు. ఇది వ్యర్థమే. ఇది ప్రభు వాక్కు. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన నగ్నం చేయదు. 2 పునీత పౌలు పోలీసులకు రాసిన లేఖ 3:1 పవిత్ర వచనములు 1-5 మరియు 9-11 వరకు. సహోదరులారా, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితే కనుక పరలోకమందరి వస్తువుల కొరకు కాంక్షించుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనం పైన అధిష్ఠించి ఉంటును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమునందు గల వస్తువుల పైన లగ్నం చేయుడు. ఏలైనా మీరు మరణించుదురి. మీ జీవితము క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నది. మనకు
జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు కనబడుదురు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాస, తనపేక్ష వంటి ఏలన తనపేక్ష విగ్రహారాధనకు మారు రూపమే. ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టించవలెను. అబద్ధములు ఆడరాదు. ఏలైనా మీ పాత స్వభావమును దాని అలవాటుతో పాటు త్యజించి క్రొత్త స్వభావమునందు ధరించినారు కదా. తనను గూర్చి మీరు సంపూర్ణముగా తెలిసికొనుటకై మానవుని సృష్టికర్త అయిన దేవుడు తన ప్రతిబింబముగా తీర్చిదిద్దుచున్న నూతన మానవుడు ఇతడు. అందుచేత యూదులని, యూదేతరులని, సున్నతి చేయబడిన వారిని, చేయబారని వారిని, అటవికులను, అనాగరికులను, సేవకులని, స్వతంత్రులని ఎవరు లేరు. క్రీస్తే సర్వస్వము, అందరి యందు క్రీస్తు ఉన్నాడు. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మీతో ఉండును గాక. గర్వసిన పవిత్ర సువిశేషములోని భాగము పునీత లోక గారు రాసిన శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 21 వరకు. యేసుతో జన సమూహము నుండి ఒకడు బోధకుడా, పిత్రార్జితనమున నాకు పాలు పంచుమని నా సహోదరుడితో ఒక మాట చెప్పుము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగా లేక పంపనీదారుడిగా నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోభమునకును లోను కాకుడు. ఏలయనా, మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలేను? పంటలు భద్రపరుచుకునుటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వారిని ఇంకా పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును, సరుకులను అన్నింటినీ భద్రపరిచెదను. నాతో ఇట్లని చెప్పుకుందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి, సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కాని దేవుడు అతనితో, ఓడి అవివేకి, ఈ రాత్రియే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందును అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకుని వారి స్థితి ఇట్లే ఉండును, వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్నవరమల పుట్టును పోల అధికారంలోనే పాటుపడి మీద ఎవరికి మరణం పొంది చనిపోయిన వారు తిరిగి సంబంధ ప్రయోజనం ఇస్తున్నాను. పాపంలో మన్నింపుని ఇస్తున్నాను. తిరుమయ సత్తాను ఇస్తున్నాను. నిజ జీవం ఇస్తున్నాను. ఆమేన్. మన దైనందిన జీవితంలో కావలసిన అవసరతలను తీర్చమని కోరికలన్నింటినీ కూడా ఆ దేవుడు దండిగా మెండిగా
మన యొక్క జీవితంలో ఇవ్వమని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మన సమాధానము ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరిశుద్ధ ప్రభువా, విశ్వాసం అనే పునాదుల పైన నిర్మించబడిన మన శ్రీ సభాది నాయకులకు, మా ఫ్రాన్సిస్ గారిని, మా స్థానిక పీఠాధిపతులను జైరా పొలమేర గారిని, మా విచారణలో ఉన్న గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, ఇక్కడ సువార్త సేవ చేస్తున్న ప్రతి వ్యక్తిని మీకు సమర్పించుతున్నాను. వీరికి ఆయన ఆరోగ్యాన్ని దయచేయండి, మరియు వీరికి కావలసిన వివేకము, దైవ జ్ఞానము, ఆధ్యాత్మిక నాయకత్వ లక్షణాలను సమృద్ధిగా దయచేయమని ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా విచారణలో ఉన్న అన్ని గ్రామాలను, మా విచారణలో ఉన్న గురువులను, మఠవాసులందరినీ ప్రత్యేకంగా వ్యక్తిగతంగా దీవించండి. వారు చేపడుతున్న ప్రతి కార్యము సఫలీకృతం అగినట్లను 100 రెట్లుగా ఫలించులాగన ఆశీర్వదించమని ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నీలమైన సర్వేశ్వర, ఈ యొక్క పరిశుద్ధ సమయమును మమ్మలను మీకు సమర్పిస్తున్నాము. మమ్మలను మీ ప్రేమతో ఆశీర్వదించి దీవించండి. మాలో ఉన్నటువంటి బాధలను, ఇబ్బందులను తీసివేయండి. మీరు తప్ప మాకు వేరే దైవం లేదు. మీ యొక్క శాంతి సమాధానాలను మాపై మరియు మా కుటుంబాలపై వికటంగా ప్రసాదించండి. అదేవిధంగా మాలో ఉన్నటువంటి రాధికులని తీసివేసి నూతన హృదయమును, నూతన మనసును దయచేయమని ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి, మా గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులను దండిగా మెండిగా ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యాలను ప్రసాదించండి. ఆనాడు ఏ విధంగానైతే సొలొమోనుకు మీ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించారు, అదేవిధంగా మా పిల్లలకు దయచేయండి. అదేవిధంగా మీరు ప్రాయములో ప్రజలకు ఆదరణను పొంది ఉన్నారు, వీరిని కూడా అదే రీతిలో మలచండి. వీరిని ఎల్లప్పుడూ మంచి వైపే తమ అడుగులు వేసే వారినిగా దీవించి సంరక్షించమని ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక రాజ, ఆనాడు గొలియాతును చెప్పుటకు దావీదునకు ఒలుసుల ద్వారా సహాయం చేశారు, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించడానికి మీ తల్లి జపమాలను మాకందరికీ దయచేస్తున్నారు. మేము మా అనుదిన జీవితాలలో జపమాలను ధ్యానిస్తూ తద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని కడిగేయడానికి మహాసహాయం చేయండి, మరియు పరస్పరం సహాయ సహకారాలను అందించుకుంటూ ఒకరినొకరును ప్రోత్సహించుకుంటూ మరియు ఎల్లప్పుడూ మమ్మల్ని అందరినీ ప్రార్థన పరులుగా తీర్చిదిద్దామని ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరిశుద్ధ ప్రభువా, మా గ్రామంలో మరియు మా కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాము. వీరందరి సకల పాపములను మన్నించి వారికి నిత్య విశ్రాంతినిచ్చి మోక్ష రాజ్యమును ప్రసాదించమని ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. పాటు నిశ్శబ్దంగా ఉండి మన మనసులోని వ్యక్తిగత అవసరతలను ఆ ప్రభు ముందు నుంచి ప్రార్థన చేద్దాం. సర్వమును సృష్టించి పాలించు మా సర్వేశ్వర, మీ బిడ్డలు చేసిన ఈ విన్నపములను, మాలో అణిగి ఉన్న ఆశలను అన్నింటిని కూడా ఆశీర్వదించి ఇవి మా ఆధ్యాత్మిక శారీరకమైన విధముగా మా జీవితంలో ఉపయోగపడుతూ మేము మీకు నిజమైన బిడ్డలుగా జీవించడానికి ఉపయోగపడే విధముగా దీవించి దాచి కాపాడమని ఈ మా మనువులను మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మిమ్మల్ని నిశ్చయించున్నాము. ఆమేన్. సర్వ
శక్తి కలిపితైన సర్వేశ్వరునికి ప్రీతికరములను ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రము నర్చుము. మేము అర్పించు ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన శాశ్వత అర్పణముగా రూపొందించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఇమని విచ్చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. ఎందుకనా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించుతవి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మావలే జీవించినట్లు చిత్తగించుతవి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మాయందు ప్రేమింప తలచితివి. మా అవివిధేయత వలన పాపము కట్టుకుని మేము పోగొట్టుకుని అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరలా పొందగలుగుతున్నాము. కావున ప్రభువా, మేము నీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎత్తనగా. మా ప్రభువైన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువస్త్రములకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి రుంచి శిష్యులకిచ్చుచు ఇతనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇతనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాము పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రహస్యము ప్రభువాము మీ వయనములు ప్రగతీశము ప్రగతీశము మీ ముక్తాయములు శాంతిదము మీ ముక్తాయములు శాంతిదము మీరు కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సమూహమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలుబోరుమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిందని స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా చేరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థాన మగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్త లేక మరెమ్మతోనూ, ఆమె భర్తకు జోసెఫ్ గారితోనూ, పురిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుకు చేసి క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుకొను. క్రీస్తునందు సర్వశక్తి గల పితరైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు
మాకు కావలసిన శాంతిని సమాధానమును అనుగ్రహింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అని మీ అపోస్తలులతో వచించినీలని వారిని చేసు. మా పాపములను పాటింపక నీ స్త్రీ సభ విశ్వాసమును కటాక్షిపము. నీ చిత్త ప్రకారము దానికి శాంతిని సమాధానమును ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి సమాధానము మీ అందరితో ఉండునుగాక. ఒకరి కొరకు ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమును ప్రభువించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమును ప్రభువించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకమును ప్రభువించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించని వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయును గాక. Thank you.
సర్వమానవాళి రక్షణకై మరియ తల్లి తనయునిక పవిత్రాత్మ ప్రభావముచే ద్వైత దేవుని ప్రతిరూపంగా మరి శౌటాలు మెత్తిన మా ప్రియ సర్వేశ్వర మీ దివ్య సన్నిధికి నిలయమైన మా బాప్తిస్మ యోహాను గారి దేవాలయ నిర్మాణం కొరకు మేమందరము ఏక మనసుతో ప్రార్థిస్తున్నాము. మా పూర్వీకుల విశ్వాసముపై నిర్మించబడిన మా ఈ బాప్తిస్మ యోహాను గారి దేవాలయమును మా విశ్వాసముతోను సహాయ సహకారాలతోను ఉదారత్వముతోను ఐకమత్యముతోను నిర్మించుకొని మీకు పవిత్ర దివ్య వారి పూజలను ఆరాధనలను ప్రార్థనలను కొనసాగించడానికి పవిత్రాత్మ ప్రభావము చే మమ్మందరినీ ప్రేరేపించి మరి ముఖ్యంగా మా సంఘమును సంఘ పెద్దలను విశ్వాసులను ప్రత్యేకంగా దీవించి మా గురువుల ఉద్దేశానుసారము మా ఈ బాప్తిస్మ యోహాను గారి దేవాలయాన్ని నిర్మించుకున్నటకు మాకు తోడ్పడండి. అదే విధముగా సహాయ సహకారాన్ని అందిస్తున్న దాతలను నిర్మాణ పనులను మా తరంపులను సకాలంలో దీవించమని పునీత బాప్తిస్మ యోహాను గారి అభ్యస్త ప్రార్థన ద్వారా విద్వైత సర్వేశ్వరి నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ ఆమోదించబడినగాక వస్తున్నగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. దేవగల ప్రసాదము చేతాము ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలో ఆశీర్వదించబడిన ఆశీర్వదించబడిన పరిశుద్ధ సర్వేశ్వరి పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఈరోజు పోయిన ఆదివారం అందరూ తెలిసిన విధంగా దీని ద్వారా మే నెలలో మనకి బైబిల్ క్విజ్ కండక్ట్ చేశారు. దానిలో మనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. బిషప్ గారి చేతుల మీదుగా మన గ్రామం పెద్దలు మరియు బీసీలు ఎవరైతే పాల్గొన్నారో వారందరూ కూడా వాటి టయానికి వచ్చారు. వారందరూ కూడా టయానికి ఆ యొక్క మెడల్స్ ఇంకా 7,000 వచ్చినాయి. సెకండ్ ప్రైజ్ 7,000. కాబట్టి చాలా కష్టపడ్డారు వాళ్ళు. నేను వాళ్ళకు ఒక గ్రూప్ తయారు చేసి ప్రతి మీటర్ క్వశ్చన్ ఆన్సర్ ప్రతి దానికి క్వశ్చన్ ఆన్సర్ తయారు చేసి వాళ్ళకి ఒక గ్రూప్ తయారు చేసి ప్రతిరోజు నేనే జీవ ఆధారము, నా ఎదుకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడూ తప్పిక కొనడు అని ప్రభువు వచ్చున్నాడు. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, ఈ పరమ వరములతో నీవు నూతనీకరించు వారితో నీవుండి నీ నిత్య సహాయమును అందించును. నీ నిరంతర ఆదరణము ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రలను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ప్రభు మీతో ముందు కాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి కాపాడుదురుగాక.
పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుని కొరకు